కార్తికేయ గారు, అంటే నెక్స్ట్ ఇలాంటి సినిమాలే చేయాలి లేదంటే, అంటే ఈ రోల్లో నేను చేస్తే బాగుంటుంది అని ఏదైనా ఉండిందా, కోరిక ఉండిందా మీకు, లేదంటే ఏ సినిమాలు వచ్చినా ఓకే? ఏ సినిమాలు వచ్చినా ఇప్పుడు నా రోల్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఆడియన్స్ మైండ్లో, పర్ఫార్మెన్స్ పరంగా అలాగే క్యారెక్టర్ పరంగా కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఇది అంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అంటే, ఇప్పుడు అన్ని సినిమాలు అంత ఇంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ దొరకవు. కరెక్ట్. దొరికినా కూడా ప్రతి కొన్నిసార్లు కొంచెం ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేయాలి, కొన్నిసార్లు అవి డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఉండాలి. అన్ని అందరు ఆడియన్స్ అందరి అన్ని టైప్స్లో మనల్ని మనం చూపించుకుంటే ఆడియన్స్కి వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. ఇప్పుడు ఒకటి చూసి నచ్చింది, నెక్స్ట్ ఇంకొకటి సర్ప్రైజ్ ఇవ్వాలి వాళ్ళకి. సో అలా అనుకుంటుంటాను, ఆ ప్రాసెస్లో సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫైనల్ ఏమైంది, అందరికీ నచ్చి పెద్ద స్టార్ అవ్వాలని. సూపర్. అర్జున్ గారు, ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత ఈ కథకి కార్తికేయ యాప్ట్ అని మీకు ఎట్లా అనిపించింది? లేదంటే స్టోరీ ఇంకెవరికైనా చెప్పారా ఫస్ట్? కార్తికేయ లేదండి, ఎవ్వరికి చెప్పలా, ఓన్లీ కార్తికేయకి ఒక్కరికే చెప్పాను. యాక్చువల్గా ఇది ఎప్పుడో రాసుకున్నాను, కొన్ని సీన్స్ మాత్రం ఇప్పుడు కాంటెంపరీగా జరుగుతున్నాయి, ఇష్యూస్ అవన్నీ అనుకోకుండా కరెక్ట్గా టయానికి జరుగుతూ ఉన్నాయి, వాటిని ఇంక్లూడ్ చేశాను. అంటే తప్పు జరుగుతుంది కాబట్టి కాంటెంపరీగా తెలిసిన విషయాలు అయితే ఇంకా ఫాస్ట్గా కనెక్ట్ అవుతాయని కనెక్ట్ చేశాను తప్ప, కథగా లైన్గా అయితే ఎప్పుడో రాసేసుకున్నాను. అయితే అది ఎవరికి చెప్పలే, ఇంకెవరు చెప్పలే, అంటే వర్కౌట్ అవుతుందా కాదా తర్వాత చేద్దాం అట్లా ఇట్లాగా అన్న ఉద్దేశంతో ఆగాను. అంటే హై ఎమోషన్గా ఉండాలి అలాగని చెప్పి పూర్తిగా ఒకటి, అంటే ఫైట్ చేయాలి, చేయకుండా ఉండే ఉన్నా కూడా ఇన్నోసెన్స్గా ఉన్నా కూడా నమ్మాలి ఆడియన్స్. ఆడు కొట్టించుకోవాలి, కొట్టాలి, రెండు ఉండాలి. సో అది అప్పుడే కరెక్ట్గా యాప్ట్ అనమాట. ఆర్ఎక్స్ఎన్ చూసిన తర్వాత నాకు ఎమోషన్ అదంతా చూసిన తర్వాత ఒకసారి ఆయన్ని అప్రోచ్ అవుదాం, కార్తీక్ గారిని మరి ఎట్లా, అప్పుడు అంటే సక్సెస్ కొట్టిన ఊపు ఉంటుంది కదా, ఊపులో మనకి ఇస్తారా ఎవరా వాళ్ళకే ఉంటాయి అనుకున్నా. బట్ ఎలాగైనా చెప్పాను కదా, ఇంకంతా అలా ప్రాసెస్ అన్నీ జరిగిపోయినాయి అంతే. అండి కార్తికేయ, అంటే సినిమా మంచి సక్సెస్ అయింది, సో ఇలాంటి ప్రాజెక్టులే చేయాలని ఏం లేదు, ఏదో వచ్చినా మీరు చేస్తారు? ఏదొచ్చినా కాదు, నాకు మీకు నచ్చాలి, వచ్చిన దాంట్లో ది బెస్ట్ వీర్ అన్నట్టు వెయిట్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మీకు మాక్సిమం ఫీమేల్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు, అంటే బాగా ఎక్కువ ఇష్టపడతారు. ఆర్ఎక్స్ఎన్ నుంచి మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది, సో ఇప్పుడు వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నట్టు, సో ఫస్ట్ డే షూట్లో ఎట్లా అనిపించింది? ఫస్ట్ డే షూట్లో ఏముంది, ఫస్ట్ డే ఆబ్వియస్లీ కొంచెం ఏ సినిమా అయినా ఫస్ట్ డే కొంచెం భయంగా ఉంటుంది, ఇది కొంచెం డైరెక్టర్ సింక్ అయ్యే టైం కావాలి, అంటే కొంచెం ఎట్లా వస్తుందో ఏంటో అన్న, ఆల్రెడీ సినిమాలు చేస్తున్నా సరే ఉంటుంది. 2 డేస్ తర్వాత ఇంకా సింక్లోకి వచ్చేస్తాం ఏ సినిమా అయినా డైరెక్టర్తో పాటు ఫస్ట్ డే. బట్ సమ్హో నాకు ఈ సినిమా మీద, ఈ స్క్రిప్ట్ మీద ఒక స్పెషల్ బాండింగ్ ఉండింది డే 1 నుంచి కూడా. సో ఈ సినిమా అన్నప్పుడు తెలియకుండానే లోపల నుంచి ఇంకొంచెం ఆ జెన్యూన్ ఎమోషన్, ఈ కథ బాగా రావాలి, నేను 100% ఇవ్వాలి అని 1 నుంచి స్ట్రాంగ్ ఉండింది నాకు. ఓకే, ఈ సినిమాలో ఏదైనా డైలాగ్ చెప్తారా మాకు చిన్నది? చిన్నది ఏం లేవు అని, పెద్ద పెద్ద చెప్పాలి. బాగా నచ్చింది, కనెక్ట్ అయింది చెప్పండి. అదే చెప్పను, చైల్డ్ సీన్ ఆడవాళ్ళకి చెప్పేసేయండి. ఏది ఆడ చెప్పనా? ఓకే, నేను ఒక పని చేశాక తల నరికేసాక అలా ఒక మదర్ కళ్ళు మూసేస్తుంది ఒక బాబుకి, అప్పుడు నేను అన్నా అనవసరమైనవి అడ్డమైనవి అన్ని చూస్తున్నా, అసలు చూడాల్సింది ఇదే, కానీ ఏం చేస్తే నరుకుతున్నాడో ఎందుకు నరుకుతున్నాడో చెప్పి పెంచాడికి, అయితే చేయకుండా ఉంటాడు లేదా చేసేవాడిని ఆపుతాడు, రెండు మంచివే. సూపర్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అడిగినా కూడా తను సినిమాలో ఏంటంటే టేక్ తీసుకుంటారు మీరు రెడీ అంటారు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు, ప్రిపేర్ కాకుండా ఆన్ ద స్పాట్ చెప్పారు. సూపర్, చాలా బాగా చెప్పారు. అండ్ అర్జున్ గారు, సినిమా మొత్తం ఎక్కడ తీశారు? ఒంగోలు అండి, 90% కన్నా ఎక్కువ అక్కడే చేసింది. మొత్తం 2 సాంగ్స్ మాత్రం అబ్రాడ్ లో చేసాము, ఫైట్ ఇక్కడ చేసింది తప్ప మిగతా అంతా రియల్. అంటే యాక్చువల్గా అంత అక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఈ సినిమా కొంచెం రియలిస్టిక్ వేలో వెళ్తే బెటర్ అనేసి ఉద్దేశం. ఓకే, అంటే మరీ కమర్షియాలిటీ అని చెప్పేసి కావాలని చెప్పేసి ఓవర్ ఎలివేషన్స్ అట్లా ఉండదు. నార్మల్గా హీరోకి అసలు ఓ భయంకరమైన ఎలివేషను బిల్డప్ అయ్యే ఉండవు. మామూలు జనరల్ కుర్రోడు ఎలా ఉంటాడు, వాడి ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాడికి అవసరం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేలాగే వెళ్ళిపోతుంది కథ అంతా. ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో చేస్తున్నా, నెక్స్ట్ అది రిలీజ్ అవుతుంది, నాన్నగారు గ్యాంగ్ లీడర్.
దెన్ ఇంకోటి ఉంది, అవి ఫినిష్డ్ అబౌట్ 50% చేశాను. టైట్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాను. ఓకే. అండ్ అర్జున్ గారు, సినిమా మంచి సక్సెస్ వచ్చేసింది, ఇంకా ఎటువంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? అప్కమింగ్ అంటే ఇదే బేస్ మీద లేదంటే ఇంకేదైనా లవ్ స్టోరీస్? కాదండి, వేరే వేరేగా చేద్దాం. వేరే వేరే జోనర్ చేస్తారు. ఎవర్తాన్ కూడా అడగండి, డిఫరెంట్ డిఫరెంట్ గా చేద్దాం అనేది. నెక్స్ట్ మూవీ ఎవరితో సార్? ఆల్రెడీ కార్తీక్ అనౌన్స్ చేశారు అండి, నెక్స్ట్ చేద్దాం. మళ్ళీ కార్తీక్? టెస్ట్ చేస్తున్నాం మళ్ళీ, మనం ఆడడం మారుస్తాడా? ఇప్పుడు పెద్ద హిట్ వచ్చేసింది కదా, మళ్ళీ స్టార్స్ కావాలంటారా ఏందని? అంటే స్టారే కదా మరి ఇప్పుడు వేరు. సూపర్. ఓకే, అర్జున్ గారు అండ్ నాన్నగ కార్తికేయ, మీ మూవీ మంచి సక్సెస్ అయింది, అట్లాగే ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, తెలుగు ప్రేక్షకులను ఆదరించాలని మా మహా న్యూస్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.